లివింగ్ రూమ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది ఎవరితోనే డిజైన్ లేదు, ఏమీ లేదు, నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నాకు ఎలా నచ్చితే అలా చేంజ్ చేసుకున్నాను. సరస్వతి దేవి మా పాపకి ఫస్ట్ బర్త్డేకి మేము ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఎల్ షేపు సోఫా కూడా యుఎస్ నుంచి తీసుకొచ్చానండి. ఈ టేబుల్ని ఏం చేశానంటే ప్రతి థర్స్డే ఈ టేబుల్ని డెకరేట్ చేస్తాను అనమాట. ఇవన్నీ యుఎస్ నుంచి తీసుకొచ్చానండి. హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మన లివింగ్ రూమ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. జస్ట్ హోమ్ టూర్ అన్నారు, ఇది అన్నారు, నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు, బట్ స్టిల్ మన లివింగ్ రూమ్ చూపిద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఈ లివింగ్ రూమ్లో నేనేమి చిన్న చిన్న నా పర్సనల్ ఇంట్రెస్ట్గా ఏం చేసుకున్నాను అనేది, ఇంటీరియర్స్ ఏం చేయించుకున్నానని చూపిస్తాను. రండి. కుమార్, ఏది కానా ఇది ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది, బట్ 7-8 ఇయర్స్ బ్యాక్ దొరికేది కాదు, 7 ఇయర్స్ బ్యాక్. సో మా కజను వాళ్ళ సిస్టర్ బెంగళూరులో ఉంటే తను పంపించారనమాట. సో అప్పుడు పెట్టినది, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా. తర్వాత ఈ గ్రనేడ్ గురించి చెప్పాలి అంటే, యూజువల్లీ మనకి అపార్ట్మెంట్స్లో వచ్చి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇలా చూస్తే కామన్ ఏరియా ఉంటుంది, వాళ్ళకి నచ్చిన కలర్సే ఉంటాయి, అంటే క్రీమ్ కలర్ కానీ అలా కానీ వేస్తారు. బట్ ఇది ఇవన్నీ నేను చూపించేది నా పర్సనల్ ఇంట్రెస్ట్ చెప్తాగా చెప్తున్నాను. ఇది గ్రనేట్ మనం కట్ చేయించుకుని వేయించుకున్నాము. దీంట్లో ఏంటంటే ఈ దీని మీద మనం రంగోలీ అంటే ముగ్గని వేసుకోవడానికి మనం స్పెషల్గా అని ఇది చేయించుకున్నాను. బట్ నాకు వచ్చినది రెండే రెండు ముగ్గులు, పద్మం, లక్ష్మీదేవి అడుగు, ఈ రెండే వేస్తాం అనమాట. ఇది నాకు చాలా స్పెషల్గా చేయించుకున్నది. ఇప్పుడు లివింగ్ రూమ్లోకి వచ్చాక వచ్చిన వెంటనే రైట్ సైడు టీవీ యూనిట్ ఉంటుందండి. మనం తీసుకున్నది ఏంటంటే టీవీ యూనిట్ చాలా సింపుల్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఇప్పుడు మనం ఈ ఇంటీరియర్స్ చేయించి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. సో ఈ 7 ఇయర్స్లో ఇదే ఫార్మాట్తో ఇలాగే చాలా చేయించాను. సో ఓన్లీ ఒక టీవీ అండ్ కింద యూనిట్, దీంట్లోనే మనకి ఎక్స్బాక్స్ కానీ ఇవన్నీ అలా అన్ని తెచ్చినాయండి. దీంట్లో పెట్టాము, ఎక్కడ వైర్స్ కనిపించకుండా అలా సెట్ చేసుకున్నాం. అండ్ బోర్డ్స్ అయితే అక్కడ యుఎస్ నుంచే తీసుకొచ్చామండి, యుఎస్ నుంచి తీసుకొచ్చాం. బట్ దీని గురించి చెప్పాలి అంటే, నేను యుఎస్ నుంచి వచ్చిన కొత్తలో రాంబాబు గారు అని ఒక ఆయన హోమ్ థియేటర్, ఇప్పుడైతే ఆయన ఆల్మోస్ట్ థియేటర్సే చేస్తున్నారు, అంటే 100 సీట్స్ అలాంటి థియేటర్సే చేస్తున్నారు అనమాట. తను నాకు ఇది ఇన్స్టాల్ చేశారనమాట. సో ఇది చేసినప్పుడు చాలా కష్టమైంది. సో ఇది చెప్పాలి అంటే ఇక్కడి నుంచి అంతా చిప్పింగ్ చేసుకుని అదంతా, ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసిందండి 7 ఇయర్స్లో, చాలా టెక్నాలజీ నేను చేయించినప్పటికి ఇప్పటికి చాలా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఈ ఇంటీరియర్స్ అన్నీ ఒక ఇంటీరియర్ని పెట్టుకుని చేయించలేదండి, దానికి కూడా ఒక స్టోరీ చెప్తాను. ఇంటీరియర్స్ని పెట్టుకుని చేయించడానికి గల కారణం ఏంటంటే, చేయించ ఆల్మోస్ట్ ఒక్కళ్ళని ఇద్దరిని అనుకుని వెళ్ళాను. మీకు తెలుసు కదా, యుఎస్లో ఉన్నప్పుడు మన రియాలిటీ వేరుంటుంది, ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఒక బడ్జెట్ పెట్టుకుని వెళ్ళాను, వాళ్ళు కొద్దిగా హై ఎండే చేస్తారు. నేను వెళ్ళి అడిగాను అనమాట, నేను ఇంత బడ్జెట్, నాకు ఈ బడ్జెట్లో చెయ్యాలి అని అడిగాను. వాళ్ళ దగ్గర నుంచి కాల్ కూడా రాలేదు. తర్వాత నేను కొన్నాళ్ళు అయ్యాక, ఓ 6 మంత్స్ అయ్యాక అసలు ఇండియాలో ఏం జరుగుతుందని రియాలిటీలో రావడానికి నాకే 6 మంత్స్ పట్టింది. సో ఆ బడ్జెట్లో వాళ్ళు చేయరనమాట. అప్పుడు నేను ఇంకొకరిని అడిగాను, బట్ వాళ్ళతో కూడా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేసామంటే, కార్పెంటర్స్ వేరు, ప్లంబింగ్ వేరు, ఎలక్ట్రీషియన్ వేరు, అందరినీ సెపరేట్గా తీసుకుని, ఇది ఎవరితోనే డిజైన్ లేదు, ఏమీ లేదు, నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నాకు ఎలా నచ్చితే అలా చేంజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ యుఎస్లోనే ఉండటం వల్ల ఇక్కడ ఓన్లీ సింగిల్ హ్యాండ్తో ఎవరు ఇంటర్ఫీరెన్స్ లేదు, నాకు నచ్చినట్టు చేంజ్ చేశాను. బట్ నాకు అప్పుడున్న అవేర్నెస్ ఏంటంటే, మనం వుడ్ వర్క్ ఒకసారి చేంజ్ చేస్తే మనం దాన్ని ఏమీ చేయలేం. సో మనం ప్లే చేయలేం, తర్వాత ఒక 2 ఇయర్స్ అయిపోయాక బోర్ కొట్టాక ఏమన్నా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేయలేం. సో అప్పుడు నేనేం చేశానంటే, ఈ సింపుల్గా తీసుకుని ఎప్పుడన్నా కావాలంటే ఈ ప్లేస్ని వాల్పేపర్ కానీ, ఇప్పుడు చాలా రకాలు డిఫరెంట్ ఆర్ట్ రిలేటెడ్ వచ్చేసినాయి కాబట్టి అలా ప్లే చేయొచ్చు అన్నట్టుగా ఇది ప్లెయిన్ ఉంచేసాను అనమాట. బట్ నాకు పర్సనల్గా వైట్ అంటే చాలా ఇష్టం, అందుకని మొత్తం ఇంట్లో అంతా ఫుల్ వైటే ఉంటుంది. అప్పట్లో వైట్ వేయించినప్పుడు, 7 ఇయర్స్ బ్యాక్ వైట్ వేయించినప్పుడు, బాబు చాలా వైట్ ఎక్కువ ఉంది, మెయింటెనెన్స్ ఎలాగన్నారు. ఇది ఆల్రెడీ 7 ఇయర్స్ అండి, మధ్యలో ఒక్కసారి ఒక వైట్ వాష్ చేసుకుంటే అసలు మనం ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అది నా ఒపీనియను.
ఇంకొకటి ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే, ఇది నాకు చాలా చాలా స్పెషల్. యాక్చువల్లీ ఇల్లు అంటేనే స్పెషల్, బట్ నాకు ప్రతి కార్నర్కి ఒక స్టోరీ ఉండాలనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఆ పర్సనల్ ఇంట్రెస్ట్లో దీంట్లో దీనికి ఒక స్టోరీ ఏంటంటే, సరస్వతీదేవి మా పాపకి ఫస్ట్ బర్త్డేకి మేము ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అంటే నాకు యూజువల్లీ బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, ఇత్తడి సామాన్ అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను ఫస్ట్ గిఫ్ట్గా సరస్వతీదేవిని ఇచ్చాను. అలాగే హాఫ్ శారీ ఫంక్షన్కి యుఎస్లో ఉన్నాము, అప్పుడు ఈ వినాయకుల్ని తెప్పించి అప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చాం. సో ఇవి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ఇంటీరియర్స్ అంతా అయిపోయిందండి. అయిపోయాక అంటే సెవెన్ ఇయర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, 7 ఇయర్స్కి ఇప్పటికి ఇంటీరియర్స్ చాలా చేంజ్ వచ్చేసింది. అంటే కొన్ని స్లైడింగ్ డోర్స్ అడిగితే అప్పుడు చేసేవారు కదా, ఇప్పుడు అసలు డిజైన్స్ అవే ఉంటున్నాయి అన్నమాట. అలాగే కొన్ని కొన్ని ఇంత ఈజీగా చేసేవారు కాదు. అప్పుడు ఎలక్ట్రీషియన్ ఉండేవాడండి, ఆ ఎలక్ట్రీషియన్ చాలా టాలెంటెడ్. పాపం ఇప్పుడు లేడు, చనిపోయాడు. తను ఇది వాల్ చూస్తే చాలా చిన్న వాల్ అన్నమాట, వెనకాల ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వాల్ని కట్ చేసి ఇవి ఎంత సైజు ఉన్నాయో కొలుసుకుని పెట్టాడనమాట. ఇది దీని స్పెషల్. మా అమ్మాయిది గిఫ్ట్స్ ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఈ ప్లేస్లో పెట్టాం. ఈ ఎల్ షేప్ సోఫా కూడా యుఎస్ నుంచే తీసుకొచ్చామండి. ఇది ఆల్రెడీ 7 ఇయర్స్ అయింది, కొద్దిగా బ్రౌన్ కలర్ తీసుకొచ్చాం. ఇక్కడ మన ఇండియాలో మనం చేయించే పని కదా రోజు ఇంటీరియర్స్, అదిని మంచి మనకి సోఫా చాలా బాగా చేసే అబ్బాయి అంటే మొన్నే రీసెంట్గా కలర్ చేంజ్ చేసామన్నమాట. అంటే ఇంట్లోనే 24/7 ఉంటున్నాం కాబట్టి కొద్దిగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి టక్మని చేంజ్ చేసాం. మా వాళ్ళు కూడా విత్ ఇన్ 2 డేస్లో ఇచ్చేసారు. సో ఇది మీరు చూస్తే అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ చాలా తలనొప్పండి, ఇక్కడ కోఆర్డినేషన్ ఉండాలి, అక్కడ కోఆర్డినేషన్ ఉండాలి, అన్నీ చూసి తీసుకున్నా సరే మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న స్మాల్ ది స్టూల్ అది పెట్టించాను చూడండి, బుక్స్ కోసం. అలాగే ఇక్కడ కూడా పెట్టించాను ఈ వెనీర్తో. అంతా అయిపోయి పని అంతా అయిపోయి వాళ్ళు క్లోజ్ చేసేసాక చేసిచ్చారు. ఇది కూడా దాని వెనీర్ది ఏదైతే షీట్ ఉందో అదే వాడి ఇది చేశారు. ఎందుకంటే ఈ గుమ్మానికి దీనికి ఇంత ప్లేస్ ఉంది, ఆ మెజర్మెంట్స్ తీసుకుని సోఫా పక్కన బయట నుంచి కొని పట్టుకుద్దాం అంటున్నాము, బట్ సెట్ అవ్వలేదు. సో కరెక్ట్గా మెజర్మెంట్స్ మన చేతిలో కార్పెంటర్ చాలా బాగా చేశాడండి. తను అడిగితే లాస్ట్లో పీసెస్ మిగిలిపోయిన దాంతో చేశాడు అనమాట ఈ బాక్స్. సో ఇది నాకు చాలా ఎలా అనిపించింది అంటే, ఆ మెజర్మెంట్స్ అవన్నీ కొద్దిగా యుఎస్ నుంచి వచ్చి తీసుకొచ్చినప్పుడు కొద్దిగా టఫ్ అయిందండి. ఈ సెంటర్ టేబుల్కి స్పెషల్ ఏంటంటే, మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతూ ఉంటే ఎవ్రీ థర్స్డే మనం ఆఫీస్ రిలేటెడ్ ఏ పని చేసినా థర్స్డే అని చెప్తాను కదా, ఆ థర్స్డే ఏదో ఒకటి దేవుడిది డెకరేట్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ పూజా రూమ్లో పెడితే అక్కడ దీపం పెట్టేసి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఆ రూమ్లోకి వెళ్ళి చూడలేదు. అందుకని ఈ టేబుల్ని ఏం చేశానంటే ప్రతి థర్స్డే ఈ టేబుల్ని డెకరేట్ చేస్తాను అనమాట. ఈ టేబుల్ చాలా బాగా యూజ్ చేశాను. ఇది లాస్ట్ మినిట్లో ఫినిక్స్లో సంజన అనే వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాము, అప్పుడు ఆ టేబుల్ బాగా నచ్చి వెంటనే తన్ని అడిగితే తను చెప్పారు, వెంటనే ఆర్డర్ చేశాను. ఇది మాత్రం చాలా బాగా యూజ్ చేస్తాను. ఇక్కడ దేవుడిని పెట్టుకుని డెకరేట్ చేసుకుంటే మార్నింగ్ టు ఈవినింగ్, మా ఎక్కువ ఏంటంటే 4 గంటల్లో మన ఆఫీస్ ఉంది కానీ అక్కడికి వెళ్ళి కూర్చునేది చాలా తక్కువ, ఎందుకంటే నేను క్లయింట్స్ని మీట్ అయితే చాలా తక్కువ. సో ఎక్కువ ఫోన్స్లో నడుస్తుంది. సో మా వాళ్ళని ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే టైప్లో మేము అందరం ఇక్కడే కూర్చొని చేస్తుంటాం. ఈ డైనింగ్ టేబుల్ వచ్చి కూడానండి, అప్పుడు కాస్కోలో తీసుకున్నాను ఇది. ఈ టేబుల్ ఇవన్నీ ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా ఇటు చూస్తే ఇవి కూడా కాస్కో కాదు, అది ఏదో ఫర్నిచర్ షోరూమ్ అండి. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ యుఎస్ నుంచి తీసుకొచ్చాయండి. ఓన్లీ ఏదైతే ఫిక్స్డ్ ఉన్నాయో అవి ఒక్కటే ఇక్కడ చేయించాను అనమాట. యా ఇది వచ్చి క్రోకరీ యూనిట్. క్రోకరీ యూనిట్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అక్కడే మాట్లాడితే మేసెస్కి వెళ్ళిపోయేదాన్ని. ఇవన్నీ ఏంటంటే నాకు క్రోకరీ చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని ఏదైనా కొంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ పక్కన పెట్టేసి అది ఎంత ఎక్స్పెన్సివ్ నాకు సంబంధం లేదు, నాకు క్రోకరీ కావాలి. ఎప్పుడూ కూడా ఇండియా ఎప్పుడు వచ్చేస్తామనే మైండ్ సెట్లోనే ఉండేదాన్ని. అందుకని ఇండియా వచ్చేస్తాం కాబట్టి వెళ్ళిపోయేప్పుడు తీసుకెళ్ళిపోవాలని ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక 5 ఇయర్స్ కలెక్ట్ చేశాను అనమాట. ఇవంతా క్రోకరీ నెట్. ఇక్కడ వచ్చి ఇది గ్లాస్. ఇప్పుడు చాలా ఈజీగానే చేస్తున్నారు గ్లాస్ వర్క్ చేసే అతను. మనకి మీకు చూస్తే హార్సెస్ది ఉంది కదా, ఇది వచ్చి ఏంటంటే మా అమ్మాయి ఫస్ట్ కిండర్ గార్డెన్లో ఉండగా తను ప్రాజెక్ట్ ఇచ్చారు
ప్రాజెక్ట్ ఇస్తే ఏ ప్రాజెక్ట్ చేయాలి అన్నప్పుడు టాయ్స్ షోరూమ్కి వెళ్ళి ఒక టాయ్ తీసుకొచ్చి దాని గురించి మాట్లాడాలన్నమాట. అప్పుడు తను చేసింది ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రెగాసెస్ అనే ప్రెగాసెస్ అనే దాని మీద ప్రాజెక్ట్ చేసింది. సో ఆ టాయ్ ఇలాగే ఉంటుందన్నమాట. సో దాన్ని తీసుకుని టు ప్రెగాసెస్గా వేయించి గ్లాస్ మీద వేయించి ఇక్కడ ఫిట్ చేయించాం. ఏదో చిన్న చిన్న ఐడియాస్తో చేయించేశాను. ఇది ఇక్కడ ఇది స్పెషల్ నాకు పర్సనల్గా తను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఒక మెమరీ. ఇప్పుడైతే నేనేమంటానంటే 2024 అయితే మాత్రం మీరు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసి మీ దగ్గర ఉన్న వస్తువులు ఏమన్నా తెచ్చుకోవాలి, మెమరీస్ ఏమన్నా ఉంటే ఆ రిలేట్ ఏమన్నా తెచ్చుకోవాలని తెచ్చుకోండి. కానీ పెద్ద మీరు అక్కడి నుంచి తీసుకొచ్చేవలసిన అంత అవసరం లేదు. మీరు ఓన్లీ కొద్దిగా ఒక 3-4 lakhs ఎక్స్ట్రా అవుతుందేమో మేబీ. సో ఇంచుమించుగా అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. హ్యాపీగా మీరు మూవ్ అయినప్పుడు, రీలొకేట్ అయినప్పుడు ఆరామ్గా వచ్చి ఇక్కడే షాపింగ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇంటీరియర్స్ చేయించుకున్నప్పుడు, ఇప్పుడు చాలామంది మనకి డిజైనర్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చేసుకోవటం. బట్ ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను, ఓ హంగామా చేయించేసాక తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక్కో ఇష్యూ మొదలవుతుంది అనమాట. సో ఆ ఇష్యూస్ రిపేర్ చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకు పర్సనల్గా ఏంటంటే సింపుల్గా చేయించుకుని దాంట్లో మనం ప్లే చేయగలగాలి. ఒక వస్తువును మూవ్ చేసి ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేయాలంటే మూవ్ చేయగలగాలి. అది కూడా చాలా మెయిన్ ఇంటీరియర్స్లో నాకు పర్సనల్గా స్ట్రాంగ్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదైతే అవసరమో అది ఇంటీరియర్స్లో వుడ్ వర్క్లో చేయించుకోవాలండి. ఏదైతే ఇల్లుని అందంగా చూపించగలుగుతాం, అవి చిన్న చిన్న స్మాల్ స్మాల్ థింగ్స్ కొని డెకరేట్ చేసుకుంటే మనం ఇల్లు చాలా బ్యూటిఫుల్గా పెట్టుకోవచ్చు. అది చెప్పాలనుకున్నాను. అసలు ఎప్పటి నుంచో చెప్తారు నాకైతే చాలా చాలా చెయ్యగలనా, ఇవన్నీ ఏం చెప్తాము, ఇవి అందరికీ తెలుసుందే కదా అన్నాను. బట్ స్టిల్ చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారో, కొంతమంది నాకు ఈ మధ్యని మధ్యని పరిచయం అయిన వాళ్ళు కూడా, వెదగారు మేము ఇండియా రీలొకేట్ అవుతున్నాం, ఇంటీరియర్స్ చూపించవచ్చు కదా అంటే వాళ్ళు బయటికి కూడా చూపించమన్నారు. సో చూపించినప్పుడు కొంతమంది ఏమన్నారంటే సరదాగా మీది లివింగ్ రూమ్ చూపించండి అన్నారు. సో లివింగ్ రూమ్, ఇది లివింగ్ రూమ్, లివింగ్ రూమ్ కంటే కూడా నా లివింగ్ రూమ్లో ఏంటి స్పెషల్ అని చూపించాను. ఓవరాల్గా తను కొద్దిగా క్లోజప్లో కొద్దిగా చేసి ఒక లాస్ట్లో యాడ్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.